వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. కడప పట్టణం జిల్లా పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నేత బీటెక్ రవి, కోడూరు ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న వివిధ సమస్యలపై నేతలు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వివరణ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న రోడ్లు, చెరువుల నిర్మాణం, కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు, ఇళ్ల నిర్మాణాలు, డ్రైనేజీ ఏర్పాట్లు మొదలగు సమస్యలపై నాయకులు ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలు, వైఎస్ఆర్సీపీ నేతలు పలు అంశాలపై వివరణ కోరారు. ఈ సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి పుట్టప్ అయిన తర్వాత ఈ సంవత్సరం లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది. నేను ఆల్రెడీ శాంక్షన్ ఈ జిల్లా వరకు ఇచ్చేసాను. ఈ జిల్లా వరకు క్లియర్ సంబంధించి ముందు టైం కూడా సంబంధించి 2021కి సంబంధించి తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళా సమ్మర్ అయిపోయింది, మళ్ళీ ఈ సమ్మర్ కూడా అయిపోయింది. ఈ సమ్మర్ లో ఎక్కడ తోలాల్సిన పరిస్థితి రాలా. ఇవన్నీ నేను మాట్లాడేది లాస్ట్ సమ్మర్ లో సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాను. సోషల్ అన్న అందరికి ధన్యవాదాలు. ఆఫ్టర్ బైటింగ్ ఉన్నాయి ఏదో కొద్దిగా మా దృష్టికి వచ్చినప్పుడు ఈ మీటింగ్ యొక్క కన్సర్న్ సెక్రటరీతోనూ మా మంత్రితోనూ మాట్లాడుకుని ఇప్పించలేదు. చెప్పాం స్టిల్ ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. మాతో కోర్టుతో పాటు రాజకీయకు మా ఎట్లా మన వ్యవసాయానికి సంబంధించిన మన విత్తనం నుంచి విక్రయం వరకు కూడా ప్రభుత్వం అన్ని కూడా నేను టేకప్ చేస్తుంది. ఒక మంచి కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమం ఎక్కువ చేస్తుంది కాబట్టి రైతులకు అనుకూలంగా ఉండేదని కూడా మీరు ప్లాన్ చేయండి సార్. కరెక్ట్గా ఎందుకంటే చాలా వరకు పొలంలో వర్షాలు పడ్డా రబీ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు బాగా పడుతున్నాయి. ఆ పొలాలే పోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మనం ఇన్సేమెంట్ కూడా కలెక్టర్ గారికి పంపించారు అంతవరకు ఓకే. తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే ఇష్యూలో ఇంతవరకు క్లారిటీ లేదు. మరి ఈ కలెక్టర్ గారిని అడిగి అప్పుడు లాస్ట్ మీటింగ్ లో అడిగితే ఇచ్చేస్తాం ఇది ఈ మీటింగ్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది.